చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రతి అంశంలో కూడాను బట్ట కాల్చి ఎదుటి వ్యక్తుల మీద మకాన పడేటటువంటిది ఒక ఆనవాయితీ. దులుపుకుంటే ఆ దుమ్మంతా వాళ్ళు దులుపుకుంటారులే అని చెప్పి కొత్తగా కదా అండి. ఆయన నైజాంకి సంబంధించింది అది రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. ఆ క్రమంలో వ్యవసాయదారుల గురించి పట్టించుకోవట్లేదు, పండినటువంటి పంటలకు గిట్టుబాటు ధర లేక నష్టపోతున్నారు అని చెప్పి వేరుశెనగ ఇంతవరకు మార్కెట్లోకి రాని సరుకుల గురించి మాట్లాడటం. ఇంతవరకు మార్కెట్లోకి వేరుశెనగ రానే రాలేదు, అప్పుడే 3,000 కోట్ల రూపాయలు నష్టం జరిగిపోయింది, సరైన మద్దతు ధర లేక అని చెప్పి అంటాం. మొక్కజొన్నకు సంబంధించి దాదాపుగా 600 కోట్ల రూపాయలు నష్టం జరిగిపోయింది అని చెప్పి అనటం. ఇవన్నీ కూడాను అసందర్భమైనటువంటివి, ఏ విధంగా కూడా పొంతలేనటువంటి అంశాలు. కారణం, ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యత చేపట్టిన తర్వాత ప్రత్యేకించి వ్యవసాయము, రైతు వారి యొక్క కష్టసుఖాలు, రైతు పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధర లభించే విషయంలో ఏ విధమైన నిర్ణయాలు తీసుకోవాలి అనేటువంటి దాని మీద ప్రతి నెలా కూడాను ఈ అగ్రిమ్ వ్యవసాయ మిషన్ ద్వారా ఈ సమస్యలన్నిటి మీద కూడా చర్చిస్తూ వాటన్నిటి మీద కూడా అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ఒక్క రైతు కూడాను, రైతు రైతు కూలీ దానికి అనుబంధ విభాగాలకు సంబంధించిన ఏ ఒక్కరు కూడాను నష్టపోకూడదు, ఇబ్బంది పడకూడదు అనేటువంటి ఆలోచనతోటే ఇప్పటి వరకు పరిపాలన సాగిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఈ క్రమంలో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి మొట్టమొదటిగా శనగ రైతును ఆదుకోవాలన్న ఆలోచనతో 330 కోట్ల రూపాయలు కేటాయించటం, దానిలో ఇప్పటికే 225 కోట్ల రూపాయలు ఆర్థిక శాఖ వారు రిలీజ్ చేయటం, 75 కోట్ల రూపాయలు రైతులకు వారి అకౌంట్స్లో జమ అయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ మధ్య అసెంబ్లీలోనే సుబాబుల్ రైతులకు సంబంధించి ఒక ప్రైవేట్ కంపెనీ కొనుగోలు చేసి రైతులని నష్టపరిచి వెళ్ళిపోయిన క్రమంలో ఆ నష్టాన్ని మేము ప్రభుత్వమే ధరల స్థిరీకరణ ద్వారా భర్తీ చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు 5 కోట్ల రూపాయలు ఆ రైతులకు అందించే విధానం కూడా నిర్ణయాలు తీసుకున్న పరిస్థితులు ఉన్నాయి. వాటితో పాటుగానే పల్సస్ కొనుగోలుకు సంబంధించి త్రూ మార్క్ఫెడ్ ద్వారా 110 కోట్ల రూపాయలు కేటాయించి వివిధ ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి పల్సస్ అన్ని కూడా కొనుగోలు చేయించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగే ఈ మధ్యకాలంలో ఉల్లి ధరలు హెచ్చుతగ్గులు ఎక్కువగా ఉన్నప్పుడు వినియోగదారుల మీద ఎక్కువ భారం పడకూడదనే ఆలోచనతోటి మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ద్వారా ఇతర ప్రాంతాల నుంచి అధిక ధరలకు ఉల్లిని కొనుగోలు చేయించి తక్కువ ధరలకు వినియోగదారులకు సప్లై చేయించినటువంటి పరిస్థితులు రైతు బజార్ల ద్వారా స్పష్టంగా మన కళ్ళ ముందుకు కనిపిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ మధ్యకాలంలో దళారీ వ్యవస్థను అరికట్టాలి, రైతు పండించిన పంటకు తన గిట్టుబాటు ధరలు కలిపి ధర లభించడానికి తన మార్కెట్కు వచ్చి అమ్ముకునే విషయంలో మధ్యవర్తులుగా దళారీ వ్యవస్థ ద్వారా రైతాంగానికి నష్టం జరగకూడదనే ఆలోచనతోటి దళారీ వ్యవస్థ మీద కఠినమైన నిర్ణయాలు తీసుకోవటం వలన పత్తికొండ మార్కెట్లో టమాటా ధరకు సంబంధించి కిలో 10 రూపాయలు కూడా రానటువంటి రాకుండా రైతులు నష్టపరుస్తున్నటువంటి దళారుల్ని ప్రభుత్వ నిబంధనల మేరకు టైట్ చేయటం వలన 25 రూపాయలు కిలో టమాటా ధర పలికి రైతుకు ఎంతో లాభం చేకూర్చే పరిస్థితులు ఉన్నాయి. ఈ విధంగా రైతాంగాన్ని ఆదుకోవటానికి, మధ్యలో దళారీ వ్యవస్థను అరికట్టడానికి, రైతు పండించినట్టు గిట్టుబాటు ధరకు పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించడానికి గతంలో ఏనాడు కూడా ఏ ముఖ్యమంత్రి చేయలేనటువంటి నిర్ణయాలు ఆ ప్రయత్నాలు అన్ని చేస్తూ రైతులను ఆదుకున్న పరిస్థితులు ఉన్నాయి. మేము ధైర్యంగా చెబుతున్నాం, మా ముఖ్యమంత్రి ఎన్నికల ముందు రైతును ఆదుకోవడానికి ధరల స్థిరీకరణ నిధి పేరుతో మేము 3,000 కోట్ల రూపాయలు కేటాయిస్తాము అని చెప్పి చెప్పడం, ఆ దిశగా నిర్ణయాలు తీసుకోవటం, నిర్ణయాలు తీసుకోవటమే కాకుండా ధరల స్థిరీకరణ నిధి నుంచి ఈ 6-5 మాసాల్లోనే 475 కోట్ల రూపాయలు వివిధ కమాడిటీస్కి వెచ్చించినటువంటి పరిస్థితులు జీవోలతో సహా మీ ముందు పెట్టగలుగుతాను. 3,000 కోట్ల రూపాయల్లో 5 మాసాల్లో 475 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించేదానికి ప్రభుత్వపరంగా చర్యలు తీసుకున్న పరిస్థితులు ఉన్నాయి. మీ సందర్భంగా మీడియా స్వతంత్ర ద్వారా ఒకటే అడుగుతున్నాం, చంద్రబాబు నాయుడు గారు 2014 ఎన్నికల ముందు నేను అధికారంలోకి రావటంగానే రైతు గిట్టుబాటు ధర లభించేదానికి 4,000 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నానని చెప్పి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. 4,000 కోట్ల రూపాయల్లో కనీసం 4 కోట్ల రూపాయలు కూడా ఖర్చు లేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఆనాడు చంద్రబాబు నాయుడు గారిది.
4000 కోట్ల రూపాయలు కేటాయించుతామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టారు. కానీ ఎక్కడ కూడా 4 రూపాయలు కూడా ఖర్చు పెట్టి రైతు గిట్టుబాటు ధర కల్పించడానికి నిర్ణయాలు తీసుకున్న పరిస్థితి లేనే లేవు అన్నాడు. నువ్వు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి రైతును ఆదుకోవటానికి, రైతుకు గిట్టుబాటు ధర కల్పించడానికి సరైనటువంటి నిర్ణయం ఒక్కటి కూడా తీసుకోలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఆనాడు ఉంది. కానీ ఈనాడు మా ముఖ్యమంత్రి గారు రైతాంగము వ్యవసాయమే ప్రధానమైనటువంటి ఏజెండాగా నిర్ణయం తీసుకుంటూ ఆ దిశగా పనిచేస్తూ రైతును ఎక్కడా కూడా రైతుకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో అనేక రకాలైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇదే క్రమంలో వ్యవసాయము, వ్యవసాయంతో పాటు అనుబంధ విభాగాలుగా ఉన్నటువంటి ఫిషరీస్ సెక్టారు, రేపు నవంబర్ 21 వరల్డ్ ఫిషరీస్ డే, ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం జరుగుతుంది. బహుశా ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడాను వరల్డ్ ఫిషరీస్ డేకి అంత హైలైట్ చేస్తూ ఆ సామాజిక వర్గం మీద, ఆ ఇండస్ట్రీ మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి వ్యక్తులకు రేపటి రోజు ఆయన అనౌన్స్ చేసేటటువంటి పథకాలు కానీ తీసుకునే నిర్ణయాలు కానివ్వండి, బహుశా ఇంతవరకు ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా తీసుకోలేదు. బ్యాన్ పీరియడ్ రిలీఫ్ సంబంధించి వేట నిషేధిత సమయంలో గతంలో 4000 రూపాయలు ఉన్నటువంటి బ్యాన్ పీరియడ్ రిలీఫ్ ఒక్కొక్క లబ్ధిదారుడికి 10000 రూపాయలు రేపు అనౌన్స్ రేపు డిస్ట్రిబ్యూషన్ చేయబోతున్నారు. సుమారుగా 107 కోట్ల రూపాయలు దానికి సంబంధించి ఖర్చు అవుతున్న పరిస్థితులు ఉన్నాయి. 136000 మంది ఫిషింగ్ ఇండస్ట్రీ, ఫిషింగ్ సెక్టర్ మీద ఆధారపడి ఐడెంటిఫై అయినటువంటి లబ్ధిదారులకు రేపు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా చెక్కులు పంపిణీ చేసే కార్యక్రమం జరుగుతుంది. అలాగే డీజిల్ సబ్సిడీ, గతంలో ఒక మత్స్యకారుడు బోటు వేటకు వెళ్ళాలంటే ఒక మెకనైజ్డ్ బోటుకి ఆన్ యావరేజ్ 3000 లీటర్ల నెలకు కొట్టించుకునే క్రమంలో లీటర్కి 6 రూపాయలు ఉన్న సబ్సిడీని 9 రూపాయలు చేసి 120 కోట్ల రూపాయలు ఆ సబ్సిడీ అమౌంట్లు వాళ్ళకి అందించేదానికి నిర్ణయం తీసుకోవటమే కాకుండా, ఏ రోజైతే డీజిల్ కన్సెంట్ లబ్ధిదారుడు కొట్టించుకుంటాడో ఆ డీజిల్ వాడుకున్న క్రమంలో ఇమ్మీడియట్లీ వాళ్ళకి స్మార్ట్ కార్డు ఒకటి ఇచ్చి వారికి ఏ రోజైతే డీజిల్ ఎంతైతే వాడుకుంటారో అంత అమౌంట్ కూడాను ఆ స్పాట్లోనే వాళ్ళ అకౌంట్లో జమ అయ్యే విధంగా కానివ్వండి, వాళ్ళ బంక్ యజమానికి జమ అయ్యే విధంగా కానివ్వండి నిర్ణయాలు తీసుకున్న పరిస్థితులు ఉన్నాయి. వీటితో పాటుగానే 2010-11 సంవత్సరాల్లో అమలాపురం కోనసీమ డివిజన్లో ఆ ప్రాంతంలో ఆయిల్ సర్వేకి జిఎస్పిసి వాళ్ళు, గుజరాత్ స్టేట్ పెట్రోలియం కార్పొరేషన్ వాళ్ళు ఆయిల్ సర్వే కోసం ప్రయత్నం చేస్తూ ఆయిల్ అన్వేషణ చేస్తున్న ప్రాంతాలలో ఆ ప్రాంతం మొత్తాన్ని కూడా వేట నిషేధాన్ని కేటాయిస్తే, అమలు జరిపితే ఆ వేట నిషేధ సమయంలో సంబంధిత నిషేధానికి గురి కాబడినటువంటి మత్స్యకారులకు 89 కోట్ల రూపాయలు 2012 నుంచి కూడాను నిన్న మొన్నటి వరకు పెండుకున్నటువంటి పరిస్థితి. గత ఎన్నికల ముందు రేపు మేము అధికారంలో రావటంగానే అవన్నీ కూడా మేము క్లియర్ చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు హామీ ఇవ్వటం, ఆ హామీ మేరకు రేపు 89 కోట్ల రూపాయలు కూడాను సంబంధిత ప్రాంతాల్లో ఆ లబ్ధిదారులందరూ కూడా డిస్ట్రిబ్యూషన్ చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఈ విధంగా ఒకవైపు రైతాన్ని ఆదుకుంటూ, రైతుని రైతాంగాన్ని ఆదుకుంటూ, దానికి అనుబంధ విభాగాలుగా ఉండి కుల సంఘాలుగా ఆధారపడి జీవిస్తూ, కుల వృత్తుల మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి వ్యక్తులను, ఆ వర్గాన్ని, ఆ వృత్తులను కూడా బ్రతికించడానికి అనేక విధాలైన నిర్ణయాలు తీసుకుంటూ ఆ క్రమంలో భాగంగానే ఒక పెద్ద కార్యక్రమంగా ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని కూడాను ఆ సామాజిక వర్గాల యొక్క స్థితిగతుల్లో వారి జీవన విధానాల్లో మార్పులు తీసుకురావడానికి అనేక రకాలైన సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టడమే కాకుండా ఆ ప్రతిఫలాలన్నింటినీ కూడా సంబంధిత లబ్ధిదారులకు చేరవేసేదానికి ఆ రోజు కార్యక్రమాలు జరుగుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఈ విధంగా అన్ని వర్గాల వారిని, అన్ని వృత్తుల వారిని అన్ని విధాలుగా ఆదుకుంటూ ఆ దిశగా నిర్ణయాలు తీసుకుంటూ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుని వెళ్ళటానికి అహర్నిశలు కష్టపడుతున్నటువంటి ముఖ్యమంత్రి గారి యొక్క నిర్ణయాలు, వారి యొక్క చర్యలను చూసి ఇప్పటికే ఆయన పునాదులు కదిలిపోయి అదపడానికి సతికిలి పడినటువంటి వ్యవస్థ అయిపోయింది తెలుగుదేశం ప్రభుత్వ నాయకుల యొక్క స్థితిగతులు. ఇంకా ఏమీ లేకుండా లేనిదాన్ని ఏదో ఉన్నట్టుగా, జరగరాని దాన్ని జరిగిందాన్ని, జరగరాని దాన్ని ఏదో జరుగుతున్నట్లుగా అపోహలతోటి, అభూత కర్పలతోటి కాలయాపన చేయాలని, ప్రజలను ఏదో తప్పు దావ పట్టించాలని చంద్రబాబు నాయుడు గారు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినప్పుడు కూడాను ప్రజలు విశ్వసించే పరిస్థితులు లేనేలేరనేది ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ వాస్తవాలను గుర్తించండి, వాస్తవానికి దగ్గరగా మాట్లాడండి, ప్రజలు విశ్వసిస్తారు. మీరు ఈ విధంగా తప్పుడు స్టేట్మెంట్లతోటి ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినప్పుడు కూడాను
మీ సందర్భాలను మీ స్టేట్మెంట్స్ని మిమ్మల్ని రాష్ట్ర ప్రజలు నమ్మే ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడాను మా కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అందజేయడం కూడా జరిగింది. ఇప్పటికే మహారాష్ట్ర నాందేడ పరిసర ప్రాంతాల్లో ఉల్లి ఎక్కువగా పండుతున్న ప్రాంతాల్లో గతంలో కూడా కొంత కొనుగోలు చేయడం జరిగింది. సుమారుగా 350 మెట్రిక్ టన్లు. మరలా గత 2-3 రోజుల నుంచి కూడాను ఈ ఉల్లి ధర కొంచెం హెచ్చుగా ఉందని చెప్పి ఇన్ఫర్మేషన్ తెలియడంతో మా అధికారులందరూ కూడా అలర్ట్ అయ్యి ఆ ప్రాంతాల నుంచి ఉల్లి కొనుగోలు చేసి అందుబాటులో ఉన్నటువంటి రైతు మార్కెట్లకి తక్కువ ధరకే వినియోగదారుడికి అందించడానికి ఆల్రెడీ నిర్ణయాలు తీసుకున్నాం. ఆ దిశగా వర్క్ జరుగుతుంది. దానికి అయ్యే ఖర్చు కూడాను ప్రతి రూపాయి కూడాను మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ నుంచే మేము భరిస్తున్నాం. అది ఒకటి గుర్తుంచుకోండి. డిమాండు ఇప్పుడు ఒకటండి, స్పెసిఫిక్గా ఇంత డిమాండ్ ఉందని చెప్పేసి అని చెప్పడానికి కొన్ని కొన్ని కమాడిటీస్లో రెగ్యులర్ నిత్యం వాడుకునేటువంటి వస్తువులు అంచనా వేయటం అనేటువంటి సాధ్యపడదు. అదే ఒక పంట అనుకోండి, ఇన్ని లక్షల ఎకరాలు సాగు అవుతుంది, ఆన్ యావరేజ్ నా ఎకరాకి ఇంత దిగుబడి వస్తుంది కాబట్టి ఇంత పంట వస్తుందని చెప్పి మనం ఎస్టిమేషన్ వేయగలుగుతాం. ఈ నిత్యం వాడుకునేటువంటి నిత్యావసర వస్తువులు ఒక భాగాలు ఈ టమాటో కానివ్వండి, ఉల్లి కానివ్వండి, ఇంకోటి ఇవి వాడకాన్ని బట్టి జరుగుతుంటుంది కాబట్టి ఎంత అవసరమైన ఉన్నప్పటికి కూడాను అంత మొత్తాన్ని కూడాను తక్కువ ధరలకే అవసరాన్ని బట్టి సప్లై చేయడానికి మా ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది. 20 నుంచి 25 రూపాయలు. ఒకటి, ఈ సంవత్సరం గడిచిన గతంలో కానీ ఎప్పుడు లేని విధంగా మన ఆంధ్రాకు సంబంధించినంత వరకు కర్నూలు జిల్లా నుంచి ఎక్కువగా ఉల్లి వస్తుంటుంది మన ప్రాంతానికి సంబంధించి మన రాష్ట్రంలో. అనుకోకుండా 2 మాసాల క్రితం పడినటువంటి అధిక వర్షాల వలన ఆ ప్రాంతం మొత్తం కూడా ఉల్లి పంట దెబ్బతిన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాంతో కర్నూలుతో పాటు నాందేడ్ ఆ పరిసర ప్రాంతాల నుంచి మనకు ఎక్కువగా ఇక్కడ దిగుమతి అయ్యే పరిస్థితులు ఉన్నాయి. ఆ ప్రాంతాల్లో కూడాను కొంచెం అధిక వర్షాలు పడటం వల్ల కొంత పంట దెబ్బతిన్నప్పటికి కూడాను కొంత సప్లై అనేది ఉంది. ఆ సప్లై మేరకు ఇప్పుడు తీసుకొచ్చి చేయడం కూడా జరుగుతుంది. దానిలో భాగంగానే ఇతర రాష్ట్రాల్లో పండేటువంటి పంటను ఇతర దేశాలకు ఎగుమతి చేయకుండా కేంద్ర ప్రభుత్వం గట్టి నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది. ఈ ఉల్లి మార్కెట్ ధర అనేది హెచ్చు తగ్గులైనటువంటిది ఒక మన ఆంధ్ర రాష్ట్రంలో కాదు, ఇవాళ భారతదేశం మొత్తం మీద ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఉల్లి ఎగుమతిని పూర్తిగా నిషేధించిన పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులు ఈ వ్యత్యాసాలు అనేటివి ఈ గడిచిన 2-3 మాసాల్లో కొంత జరిగినప్పటికి కూడాను కొద్ది బహుశా మేము అనుకోవటం ఈ నెలాఖరికి మిగతా ప్రాంతాల నుంచి కూడా సరుకు ఫ్రీగా మార్కెట్లోకి వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ మా ఉల్లి ధర అనేటువంటిది కంట్రోల్లో ఉంటుందని చెప్పి మేము భావిస్తున్నాం. దీంతో పాటుగానే కొంతమంది మార్కెట్ ట్రేడర్స్ అనాథరైజ్డ్ స్టాక్స్ను మెయింటైన్ చేసి అనాథరైజ్డ్ ధరలను కూడా క్రియేట్ చేయడానికి కూడా ప్రయత్నం చేస్తే విజిలెన్స్ డిపార్ట్మెంట్స్ ద్వారా ఎక్కడెక్కడైతే నిల్వలు ఉన్నాయని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఉందో అన్ని ప్రాంతాల్లో కూడాను సంబంధిత విజిలెన్స్ డిపార్ట్మెంట్స్ నుంచి రైట్ చేయించడం, ఆ స్టాక్స్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవటం, అనాథరైజ్గా నిల్వ ఉంచినటువంటి ఆ ట్రేడర్స్ మీద కేసులు బుక్ చేయడం కూడా జరిగింది. సో అందువల్ల